కర్నూలు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి స్కార్పియో వాహనం చోరీకి గురైంది. ఆయన నివాసంలో పార్క్ చేసి ఉన్న వాహనాన్ని దుండగులు నిన్న అర్ధరాత్రి దొంగిలించారు. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించిన ఎమ్మెల్యే ఎస్వీ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా కర్నూలు జిల్లా ఎస్పీ ఏ రవికృష్ణ నివాసానికి కూతవేటు దూరంలోనే ఎస్వీ మోహన్ రెడ్డి నివాసం ఉంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి 3 రోజుల క్రితమే ఈ స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశారు. కుమారుడు గౌతమ్ రెడ్డి గారి వెహికల్ వాళ్ళ ఇంటి ముందర జిప్సన్ కాలనీలో ఇంటి ముందర పార్కింగ్ చేయగా ఎవరో గుర్తున్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కీస్ తీసుకొని ఆ కీస్ ద్వారా కారును దొంగిలించుకొని పోయినాడు. దాని మీద గౌతమ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిశోధన చేస్తున్నాము. అన్ని కోణాల నుండి కూడా దాన్ని పరిశోధన చేస్తున్నాము. అక్కడ సీసీ కెమెరాలు ఏమి ఎక్కడ పనిచేయడం లేదు, ఆ ఏరియాలో కూడా ఎక్కడ ఏమి లేవు. ఎవరో తెలిసిన వ్యక్తులే, వాళ్ళకి ఎవరో తెలిసిన వ్యక్తులే తీసుకుపోయింటారు కానీ వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు. మేము కూడా ఆ కోణంలో కూడా పరిశీలించాం. ఇంటి ముందు పార్క్ చేసిన కారు స్కార్పియో కారు కనిపించలేదు. మార్నింగ్ 6:00 అట్లా సార్ వాకింగ్ పోవాలని చూసి, సరే కార్ లేదంటే ఇంట్లో ఎవరో ఒకరు దేనికైనా పంపించింటారేమో, ఇంట్లో చాలామంది ఉంటాం కదా అందరం అన్న, ఇట్లా ఎవరికి డౌట్ రాలేదన్నట్టు కారు ఇట్లా దొంగతనం జరిగిండొచ్చు అన్న డౌట్ రాలేదు. తర్వాత చూస్తే సార్ బ్రీఫ్ కేసు కూడా ఓపెన్ అయ్యి ఉంది, దాంట్లో ఏదో కొంచెం క్యాష్ ఉంటే అది కూడా తీసుకుపోయినారు. అప్పుడు డౌట్ వచ్చి సరే సీసీ ఫుటేజ్లో చూద్దామని చూస్తే హార్డ్ డిస్క్ అసలు ఆ బాక్స్ లేదు, సీసీ ఫుటేజ్ బాక్స్. అంటే ఎవడో బాగా తెలిసినోడే ఇంట్లోకి వచ్చి తీసుకుపోయింది. మేమేమనుకున్నామంటే ఎట్లా డోర్స్ ఓపెన్ చేసుకొని ఎట్లా వచ్చినాడబ్బా అని చెప్పని ఆ కోణంలో చూసినాం.